సునీత కిచెన్కి స్వాగతం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీకు ఈరోజు తొందరగా ఈజీగా అయిపోయి రవ్వ దోశ చూపిస్తున్నానండి. కరకరలాడుతూ ఉంటుంది, చాలాగా ఉంటుంది. ఇన్స్టెంట్ రవ్వ దోశ అండి, చూడండి, నేర్చుకోండి. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏం తీసుకోవాలంటే ఆనియన్స్ 2 కప్స్ తీసుకోవాలండి. తర్వాత మిర్చి 1/4 తీసుకోవాలండి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు తీసుకోవాలి కొంచెం. అల్లం కొంచెం తీసుకోవాలి. రవ్వ 1 కప్ తీసుకోవాలి. బియ్య పిండి కూడా సేమ్ 1 కప్ తీసుకోవాలి. మైదా 1 3 స్పూన్స్ తీసుకోవాలి. సాల్ట్ రుచికి పడవ వేసుకోవాలి. ఓకేనండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నేను ఏ వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ రూపంలో తెలుస్తాయి. ఒక లైక్ కొట్టి షేర్ కూడా చేయండి. ఇవ్వండి, ఆనియన్స్ 1/2 వేసుకోండి, సరిపోతాయి. అలాగే మిర్చి కూడా 1 2 3 వేసుకోండి, మన ఇష్టం అండి. ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇవ్వండి, అల్లం కూడా వేసుకోండి, చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని. కొత్తిమీర, కరివేపాకు వేసుకోండి, చిన్న చిన్నగా కట్ చేసుకొని. ఇవ్వండి, అలాగే ఈ రవ్వ కూడా వేసుకోండి. ఇన్స్టెంట్ అండి ఇది, ఎవరైనా వచ్చినా మనం తొందర తొందరగా చేసేయచ్చు. ఫాస్ట్గా అయిపోతుంది, చాలా టేస్టీగా వస్తుంది. బియ్యం పిండి వేసుకుందాము. తర్వాత మైదా వేసుకుందాము. తర్వాత సాల్ట్ వేసుకుందాం. అలాగే కొంచెం పెరుగు కూడా వేసుకుందామండి. పెరుగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటే సాఫ్ట్గా వస్తాయి, మళ్ళీ కరకరలాడుతూ కూడా ఉంటాయి. ఓకేనండి, ఇవన్నీ బాగా కలుపుకుందాం. వాటర్ వేసుకుందాం. ఇవ్వండి, ఇలా వాటర్ వేసుకొని బాగా ఇలా వాటర్ కన్సిస్టెంట్గా కలుపుకోవాలి. దీన్ని 1 20 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసిన తర్వాత ఇవి కొంచెం నానాక కరకరలాడే ఇన్స్టెంట్ రవ్వ దోశలు వేసేసుకుందామండి. ఓకేనండి, మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇలా వేసుకోవాలండి, అలా పోల్చి పోల్చి వస్తే ఆయిల్ వేసుకుని దీన్ని కాసేపు మగ్గలే. చూసి మీకు కామెంట్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా వీడియోస్ పెట్టినా మీకు తెలియవండి. లైక్ కూడా చేయండి. చూడండి, బ్రౌనిష్ కలర్ వస్తుంది. ఇలా కలర్ వచ్చే చుట్టూ ఇలా తీసుకోవాలి, అదే పై వస్తుందండి. నేను ఈ బ్యాట్ విధానంలో అన్నీ వేసుకుంటే ఇలా బాగా
క్రిస్పీగా వచ్చింది. ఇలా రావాలండి, ఇలా రవ్వ దోశ ప్లేట్లో తీసి చూడండి. ఇలా మీతో మనం సర్వ్ చేసి చాలా బాగుంది. టమాటా చట్నీ చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకేనండి, నెక్స్ట్ వీడియో